ఓం నమశివాయ. శ్రీ కార్తీక మహాపురాణం 15వ రోజు 14వ రోజు జరిగిన సంఘటనల అనంతరం ఆ మరునాడు కార్తీక పౌర్ణం కావడం వలన నైమిషా అరణ్యంలోని మునులందరూ సూత మహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలను ఏర్పాటు చేసుకున్నారు. దాత్రి వృక్ష సంయుతమైనటువంటి చక్కటి ప్రదేశాన్ని చేరారు. ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైనటువంటి శ్రీహరి ప్రతిమను ఏర్పరిచారు. ఉసిరికలతో హరిని పూజించారు. అనంతరం గోవింద నామస్మరణతో వనభోజన సమారాధన నిర్వర్తించారు. తదనంతరం వీధులన్నింటినీ నిర్వహించుకొని సాయంకాల సంధ్యావందనాలు పూర్తి చేసుకున్నవారై తులసి బృందావనాన్ని ఏర్పరచుకున్నారు. అక్కడ పునః విష్ణువును కార్తీక దామోదర నామునిగా ప్రతిష్ఠించారు. ప్రాణ ప్రతిష్టాదుల్ని చేశారు. ఓం శ్రీ తులసీదాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః అంటూ నమస్కరించి దీపారాధన చేశారు. ధ్యానావహన ఆసన ఆజ్య పాజ్య ఆచమన మధుపర్క స్నాన వస్త్ర ఆభరణ గంధ పుష్పాక్షత దీపధూప నైవేద్యాలు పుష్పాలంకారణతో నమస్కారాలని షోడచోపచార పూజలు పూజించారు. విష్ణువుకు ఎదురుగా చిలువలు పలువులు లేని మంచి కల్ప స్తంభాన్ని నాటి దానిమీద శాలి విరిగి ధాన్య తిలాదుల నుంచి ఆ పైన అవునీతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పించారు. అనంతరం కార్తీక మాసాదిగా తాము చెప్పుకున్న స్కంద పురాణ అంతర్గత విశేషాలను సోమవార వ్రత కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్య సంచయ కథా స్వరూపాలైన తత్వనిష్టోపాఖ్యానము, శత్రుచిత్త చరితము, వనభోజన మహిమ, దేవదోత్తమ పాఖ్యానము, అజామిలోపాఖ్యానము, మందరోపాఖ్యానము, సుశ్రుత కీర్తుపాఖ్యానము, అంబరీషోపాఖ్యానము మొదలైన వాటిని పునఃపునః మననం చేసుకున్నారు. తదుపరి మునులందరూ కూడి యజ్ఞ దర్శనార్థము సూతుల వారిచే ప్రవర్తించబడేటువంటి సంపూర్ణ కార్తీక మహాపురాణం శ్రవణార్థము నైమిషారణ్య సమగతులైనటువంటి సద్బ్రాహ్మణులకు ఉసిరికలను, కార్తీక దీపాలను దక్షిణ తాంబూనాథులతో సహా సమర్పించారు. ఆ రాత్రి కాలాతి క్రమాన్ని కూడా లెక్క చేయకుండా హరినామ స్మరణతో సంకీర్తనను నృత్య గానాద్యుపర సమర్పణలతో గడిపి వారై భక్తి పారవశ్యంతో తన్మయులై జన్మ సాఫల్య సంతృప్తులయ్యారు సౌనకాదిముని ప్రవణులు. ఇక 15వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమశివాయ. ఓం నమశివాయ.